గుడ్ మార్నింగ్ అందరికి, ఎస్పెషల్లీ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. మరి ఇక్కడికి పిలువగానే వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ మూవీ, నేను బేసికలీ డాక్టర్ పీడియాట్రిషియన్, నేను నిజామాబాద్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. మూవీ పట్ల నాకు ఒక ప్యాషన్, మూవీ స్పోర్ట్స్ అనేది నా ప్యాషన్. లైక్ స్టిల్ మా అసోసియేషన్ తరఫు నుంచి కూడా నేను క్రికెట్ ఆడుతూ ఉంటాను, ఇప్పుడు ఈ ఏజ్లో కూడా. లైక్ మూవీ అనేది ఒక ప్యాషన్తో తీసాము. ఇది నా ఫ్రెండ్ రఘు గారు, మరి మేము అనుకొని ఈ మూవీ తీద్దాం అనుకొని తీయడం జరిగింది. ఇది కథ వినగానే ఫస్ట్ రఘు గారు తీసుకొచ్చారు కథ, సెబాస్టిన్ గారు బ్రహ్మాండంగా ఉందనేసి. వి ప్లాన్డ్ ఇన్ ద కోవిడ్, అంటే కరోనా టైంలో, అప్పుడు చాలా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసి మరి ఆర్టిస్టులన్నీ డిసైడ్ చేసుకొని మంచి మంచి లొకేషన్స్, సెబాస్టియన్ గారు డైరెక్టర్ వారు ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్లో మంచి లొకేషన్స్ ఎంచుకొని అవుట్డోర్ షూటింగ్ చేయడం జరిగింది. ఈ క్రమేణా కోవిడ్ సెకండ్ వేవ్ రావడం జరిగింది, దాంట్లో మాకు కొద్దిగా డిలే కావడం జరిగింది. దాంట్లో కూడా మా డైరెక్టర్ గారికి యాక్సిడెంట్, ఒక షూట్ జరిగిన తర్వాత ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కు ట్రాన్సిట్లో వెళ్ళేటప్పుడు పెద్ద యాక్సిడెంట్ అయ్యి తనకు చేతి పోవడం జరిగింది. అది చాలా బాధాకరం. అయినను తన గట్స్తో ఈ మూవీ ముందుకు కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో హీ హాజ్ టు టేక్ రెస్ట్ ఫర్ 6 మంత్స్ ఆర్సో. ఆయన తను విత్ వెరీ స్ట్రాంగ్ ఇంటెన్షన్ యూ వాంటెడ్ టు కంప్లీట్ ద మూవీ. ఆ మూవీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. నవంబర్ 3లో మేము రాబోతున్నాము. ఈ మూవీలో ప్రతి ఒక్క ఆర్టిస్టు, అంటే సీనియర్ ఆర్టిస్టు, జూనియర్ ఆర్టిస్టు అని కాకుండా ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ని చాలా అద్భుతంగా చేశారు. డిఓపి గారు ఎక్సలెంట్ విజువల్స్. కమింగ్ టు ద మ్యూజిక్ డైరెక్టర్ నౌఫల్ రాజా గారు, అయితే వారు సెబాస్టియన్ డైరెక్టర్ గారు ఒక్క సాంగే ఒక 100 ట్యూన్లన్నా 70-60 ట్యూన్స్ అట్లా కంపోజ్ చేసి రిజెక్ట్ చేసి మళ్ళీ మళ్ళీ చేపించుకొని ఇప్పుడు అల్టిమేట్గా అయిన తర్వాత తన ఎక్సలెంట్ మ్యూజిక్ మరియు ఈ సినిమాలో సాంగ్స్ అద్భుతంగా రావడం జరిగినాయి. సాంగ్స్ సంబంధించింది మన సాంగ్ లిరిసిస్ట్ శ్రీమాన్ గారు, శ్రీరామ్ గారు, మరి వడ్డేపల్లి కృష్ణ గారు అద్భుతమైన పాటలు రాయడం జరిగింది. అవి కూడా ఎక్సలెంట్ సింగర్స్, అంటే వారి వారి ఫీల్డ్స్లో ఎక్సెల్ అయిన వాళ్ళు. విజయప్రకాష్ గారు కానీ, శంకర్ మహాదేవన్ గారు, కైలాష్ కేరు, చిన్మయి గారు, ఇవన్నీ పాటలు పాడడం జరిగింది. దీంతోపాటు ప్రెస్టీజియస్గా మేము టీ సిరీస్తోని ఆడియో అసోసియేట్ అయ్యాము. ఇదే విధంగా కంప్లీట్గా మూవీ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ చేసుకొని బిజినెస్ చేయడానికి కొన్ని బ్యానర్స్ తో మేము చర్చించడం జరిగింది. అందులో భాగంగానే మా ఉషా పిక్చర్స్ వారు మా ముందుకు రావడం జరిగింది. వారు సినిమా నచ్చి ఈ మూవీ వాళ్ళు తీసుకోవడం జరిగింది. వాళ్ళ దృష్టితో, వాళ్ళ విజనరీతో మేము ఈ మూవీ రిలీజ్ చేయడం జరుగుతుంది. అన్ని మంచి థియేటర్స్, మంచి ఆడియన్స్కు రీచ్ రావడం ఉంటుంది. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు నవంబర్ 3 రిజిస్టర్ చేసుకోండి. నరకాసుర వస్తుంది. మీరందరొచ్చి ఈ ప్రేక్షకులంతా ఆదరించాల్సిందిగా కోరుతున్నాను. మరొకసారి మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి టెక్నికల్ స్టాఫ్ ఎవరైతే ఈ సినిమాలో పార్టిసిపేట్ చేశారో, ఎడిటర్ మన వంశీ గారు కూడా చాలా మంచిగా చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి, మరియు మా ప్రసాద్ గారు హీరో వాళ్ళ ఫాదర్ రక్షిత్ గారికి, మరి రక్షిత్ కూడా చాలా 3 ఇయర్స్ ఒకటే లుక్తో తనకు ఎన్నో ఇబ్బందులు అయినా కూడా అది మెయింటైన్ చేయడం చాలా ఇబ్బందికరమైనా కూడా తను చాలా సహకరించాడు మాకు. ఎస్పెషల్లీ థ్యాంక్స్ రక్షిత్ గారు. అండ్ కమింగ్ టు ద అవర్ హీరోయిన్స్, అపర్ణ గారు మరియు సంకీర్తన,
వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్స్ చాలా అద్భుతంగా చేశారు. ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన మిత్రులకు, నాకు ఈ మూవీ కంప్లీట్ చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, ఇంక్లూడింగ్ మై ఫ్యామిలీ మెంబర్స్, మై వైఫ్, మై సన్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఈచ్ అండ్ ఎవ్రీ మై ఫ్రెండ్ హూ హెస్ సపోర్టెడ్ మీ ఇన్ మేకింగ్ ఆఫ్ దిస్ మూవీ. ఐ సిన్సియర్లీ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. వీఆర్ కమింగ్ నర్కాసుర విత్ ఆన్ నవంబర్ 3 విత్ అ బ్యాంగ్. ప్లీజ్ గెట్ రిజిస్టర్ దిస్ డేట్ అండ్ ప్లీజ్ కమ్ టు ద మూవీ అండ్ వీ విల్ నాట్ డిసప్పాయింట్ యూ. థ్యాంక్ యూ.